హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అత్యంత సంచలనం సృష్టిస్తున్న వార్త ఇది గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరుగని వింతలు చోటు చేసుకుంటున్నాయి వరుసగా తెలంగాణలోని ఆలయాల్లో గర్భగుడిలో నేరుగా గరుడపక్షి ప్రత్యక్షం కావడం అందరికీ తెలిసిందే ఇక మూసి ఉన్న గర్భగుడిలోని వింతపక్షి ఎలా వెళ్ళిందో అర్థం కాగా ఇప్పటికీ పూజారులు భక్తులు ఆశ్చర్యానికి గురి అవుతూనే ఉన్నారు అది ఖచ్చితంగా దేవుడి మహిమేనని నమ్ముతున్నారు మొన్న కొరుట్ల వెంకటేశ్వర స్వామి గుళ్ళో నిన్న క్రౌసుపల్లి శివకేశవ ఆలయంలో ఒకే పక్షి కనిపించడం అందరినీ దిగ్భ్రాంతి కలిగించింది అయితే లేటెస్ట్గా సికింద్రాబాద్లో పట్టపగలే అద్భుతం సాక్షాత్కారమైంది సికింద్రాబాద్ తార్నా కాలోని సీతాఫల్ మండిలో ప్రధాన రహదారిపై మాడుగుంట్ల అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఆలయం గోడపై సాక్షాత్తు ఆంజనేయ స్వామి నీడ ప్రత్యక్షం కావడం పెద్ద న్యూస్ క్రియేట్ చేసింది చెట్ల ఆకుల నుంచి సూర్యకిరణాలు కిందికి పడే సమయంలో సాధారణంగా గోడపై నీడలు పడతాయి కానీ గురువారం నాడు ఆ నీడకు బదులు హనుమాన్ దివ్య స్వరూపం దర్శనమిచ్చింది ఇది ఖచ్చితంగా హనుమంతుడి లీల అని భక్తులు జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మ్రోగించారు సికింద్రాబాద్లోనే కాదు హైదరాబాద్ ఏరియాలో కూడా ఇదే చర్చనీయాంశమైంది సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వార్త విస్తృతంగా వ్యాపించింది నుంచో ఈ వింతను చూసేందుకు భక్తులు తరలివచ్చారు సూర్యుడి కాంతి పడినప్పుడు ఆంజనేయ స్వామి రూపం కనిపించడం భక్తులను విశేషంగా అలరిస్తోంది అప్పటికప్పుడు గోడపై సాక్షాత్కరించిన ఆంజనేయుడికి పూజలు నిర్వహించి భక్తులు తరించిపోయారు ఆలయ వర్గాలు సైతం ఈ వింత పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ ఆలయం నిర్మించినప్పటి నుంచి ఎప్పుడూ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని ఇది నిజంగా స్వామివారి మహిమేనని భావిస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని